స్థానిక వార్తలో కొద్దాం. చారిత్రక ఓరుగలు నగరం గులాబీమయమైంది. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్ఫూర్తితో కని విని ఎరుగని రీతిలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేసింది టీఆర్ఎస్. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ ప్రగతి నివేదికను ఈ వేదికపై ప్రజల ముందు ఉంచాలనుకుంటోంది. అందుకే ప్రగతి నివేదిక సభగా దీన్ని నిర్ణయించారు. సభ కోసం 10 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరిస్తున్నారు నేతలు. మొత్తం 1800 ఎకరాల్లో సభ నిర్వహిస్తుండగా అందులో పార్కింగ్ కోసం 1463 ఎకరాలను కేటాయించారు. 10,000 ట్రాక్టర్లలో రైతులు బహిరంగ సభకు వస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ను మరోసారి పార్టీ రాజకీయ వేదికగా మార్చుకుంది. అందరికీ కనిపించేలా 10 అడుగుల ఎత్తులో సభా వేదిక సిద్దమైంది. ప్రధాన వేదికకు పక్కన కళాకారుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై ఏం జరుగుతుందో వరంగల్ నగరమంతా తెలిసేలా 60 LEDలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు వచ్చేవారికి రోడ్డు మార్గం సులువుగా తెలిసేలా ప్రత్యేక యాప్ను సిద్ధం చేశారు. బహిరంగ సభ ఆవరణలో వైఫై ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ సిస్టమ్స్తో సభావేదిక నుంచి 21 కిలోమీటర్ల పొడవుగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటవుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావ సభతో వరంగల్ గులాబీమయమైంది. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. సభా ప్రాంగణం దగ్గర కోలాహలాన్ని, అక్కడ ఏర్పాట్లను మా ప్రతినిధి వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు నిన్నటి నుంచే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి కూడా. పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఎవరైనా నేతలు అక్కడికి చేరుకున్నారా? చక్రవర్తి, మరి కాసేపట్లో మంత్రులు తర్వాత ముఖ్య నేతలు వరంగల్ సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు 3 రోజుల క్రితమే వరంగల్లో మకాం వేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు కొద్దిసేపు క్రితం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నేను బహిరంగ సభ వేదిక నుంచి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చరిత్రలో కని విని ఎరగని విధంగా దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయేలా ఒక భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి తన 3 ఏళ్ల పాలనను వివరించేందుకు ప్రజల ముందు ప్రగతి నివేదన సభ పేరుతో ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 25 లక్షలకు మందికి పైగా జనం వస్తారని ఆ పార్టీ అంచనాలు వేస్తుంది. ఇప్పటికే మహబూబ్నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా, ప్రత్యేక వాహనాల ద్వారా ఇప్పటికే వరంగల్ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తన కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ జిల్లా నుంచి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నారు. నిన్న రాత్రి హుజురాబాద్ లో బస చేయడం జరిగింది. మరి కాసేపట్లో బహిరంగ సభకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్లను స్వయంగా నడుపుకుంటూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సభా వేదిక వద్ద ఎడి చూసినా కూడా కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లున్నాయి. గతంలో ఇక్కడ 3 ఉద్యమ సభలు నిర్వహించారు. ప్రకాష్ రెడ్డి పేట ప్రాంగణ వేదికగా 3 సభలు నిర్వహించారు. 2002లో 1, 2007లో 1, 2010లో 1. ఆ ఉద్యమ సభలన్నీ కూడా చాలా సక్సెస్ అయ్యాయి. ఒక్కొక్క సభకి ఒక్కొక్క చరిత్ర కూడా ఉంది. అయితే ఆ చరిత్రను మళ్ళీ తిరిగిరాసే విధంగా ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇవాళ సాంకేతిక దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఎల్ఈడి లైట్ కానీ, తర్వాత డిజిటల్ కానీ, తర్వాత సోషల్ మీడియా కానీ, ఇలాంటి కొత్త ఏర్పాట్లతో సభను సక్సెస్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎడి చూసినా కూడా సభ వెలుపల, సభ బయట నగరమంతా కూడా పూర్తి స్థాయిలో గులాబీమయమైంది. దాదాపు 1500 ఎకరాల్లోనూ ఇక్కడ సిద్ధం చేశారు. 1500 ఎకరాల్లో 276 ఎకరాల్లోనే సభ నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు 30 లక్షలకు పైగా జనం వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత దాదాపు 1470 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1, 2, 3 ఏమో మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకి. అంటే ఈ విధంగా ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్ ఒక్కొక్క జిల్లాకు కేటాయించారు. ఆయా జిల్లాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ట్రైన్ రూట్లు కానీ, తర్వాత బస్ రూట్లు కానీ చాలా మధ్యస్థంగా ఉండే ప్లేస్ ఇది. ఒక వరంగల్ జిల్లా నుంచి దాదాపు 2700 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ విధంగా దాదాపు టీఆర్ఎస్ బహిరంగ సభకు 35,000 ఆర్టీసీ బస్సులను ఇక్కడ వినియోగిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా మా ప్రైవేట్ వాహనాలు కూడా లెక్కకు మించే ఉన్నాయి. ఇకపోతే 3 రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి 1 రైలు, అదేవిధంగా పాలమూరు జిల్లా నుంచి మరొక రైలు, తర్వాత ఇంకొక రైలు హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో 3 ప్రత్యేక
రైళ్ల ద్వారా సభకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ రైల్వే ట్రాక్ కు సభ అనుకూలంగా ఉండడంతో రైల్వే స్పీడ్ కూడా తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి, కేంద్ర రైల్వే శాఖ కూడా ఒక అప్పీల్ చేసింది. ఇక్కడ రైళ్ల నిడివి అంటే ప్రతిసారి ఇక్కడ వేగంగా ట్రైన్స్ వెళ్తుంటాయి, వేగంగా వెళ్లకుండా కాస్త స్పీడ్ తగ్గించాలని ఒక రిక్వెషన్ పెట్టారు. అందుకని ఇక్కడికి సభ నుంచి వెళ్లే రైళ్లని కూడా, ఎందుకంటే జనసమర్థంగా ఉంటుంది కాబట్టి, కాస్త స్పీడ్ తగ్గించాలనే ఉద్దేశంతో రైళ్లను కూడా ఇక్కడ స్పీడ్ తగ్గించి ఏర్పాటు చేస్తున్నారు. మరొక అదేవిధంగా ప్రత్యేక పారాషూట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హనుమకొండ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో అంటే సభకు వచ్చే ప్రతి వారికి పైనుండి పూలు చల్లే విధంగా ప్రత్యేక పారాషూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మిగిలిన నేతలకి, మిగిలిన ప్రజలకి కూడా స్వాగతం తెలిపేలా ఏర్పాటు చేయడం జరిగింది. నా మధ్య మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ నా మధ్య ఉన్నారు, ఉద్యమంలో ప్రొఫెసర్గా పనిచేశారు, ఇప్పుడు ఎంపీగా చేస్తున్నారు. చెప్పండి సార్, ఓవరాల్గా నిజంగా సభ మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి? తెలంగాణలో వరంగల్ జిల్లాలో సభలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా, ఇది ఏమి కొత్త కాదు, మీకు అందరికీ తెలుసు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాం. సభను ఏ స్థాయిలోనైనా నిర్వహించడానికి దాదాపు ఇప్పటికి ఇప్పుడు మీరు అన్నట్టు 25 లక్షల ప్రజలు వచ్చిన 270 ఎకరాలు కూర్చుండేటట్టు సభాస్థలి తయారు చేశాం. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా, లోపాలు లేకుండా కూడా తయారు చేశాం. నగర మేయర్ నన్నమనే నరేందర్ అన్నారు, నగరాన్ని ఈసారి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను సీఎం కేసీఆర్ మేయర్కి అప్పగించారు. మేయర్ గారు ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎందుకంటే దేశ చరిత్రలో ఇది ఒక అధ్యాయంగా చెప్తున్నారు, ఎలాంటి ఏర్పాటు చేశారు నగరాన్ని? నగరానికి ఈ నగరాన్ని వారి మానసపుత్రికగా తీసుకోవడం జరిగింది. వారు ఈ నగరాన్ని మొత్తం రాష్ట్రంలోనే ఉన్న అభివృద్ధి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో దీన్ని హైదరాబాద్ తర్వాత అతి ఉత్తమమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా వారు ఏదైతే ఆలోచన చేశారో అదే స్థాయిలో నగర ప్రజలు కూడా ఘనంగా వాలంటరీగా సీఎం గారికి స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో గొప్పగా అలంకరణ చేయడం జరిగింది. ఇది ఒక మేయర్గా నేను కాదు, నగర ప్రజలందరూ ఈ విధంగా టెక్నాలజీ అనేది కూడా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయని స్థాయిలో మేము కోయంబత్తూరు నుండి 1000 మంది కార్మికులను తీసుకొచ్చి అదేవిధంగా ఎల్ఈడీలు అన్నీ కూడా ప్రతి ఒక్క జంక్షన్లో 40 జంక్షన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒకే ఒక్కడుగా కేసీఆర్ గారిని ఒక కొత్త ఆవిష్కరణ చేసే విధంగా నగర ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని చూపించే విధంగా ఏర్పాట్లు చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేయర్ గారు. ఉద్యమ రథసారథి కేసీఆర్కి ఇక్కడ జనం ఏ విధంగా అయితే గతంలో వరంగల్ ప్రజలు స్వాగతం పలికారో, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజల ముందు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అని తెలిపే విధంగా దాదాపు 30 రకాల సంక్షేమ పథకాలతో ఎల్ఈడి వెలుగుల మధ్య కొన్ని పథకాలను తయారు చేశారు. కేవలం కేసీఆర్ బొమ్మ, అదేవిధంగా పథకాలకు పేర్లు ఈ విధంగా నామకరణం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. సో మొత్తానికి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి, జనం తరలింపు కూడా ఇప్పుడే ప్రారంభమైంది. మరి కాసేపట్లో రాష్ట్రం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ.